పట్టణంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు. ప్రముఖ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు పొందిన 76 మంది పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సన్మానించి అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. జూలపల్లి మండలం కాచాపూర్ ఉప సర్పంచ్పై అవిశ్వాసం, పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయ ఐఓకు అవిశ్వాస నోటీసు అందజేసిన వార్డు సభ్యులు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 18న మెగా వైద్య శిబిరం. పెద్దపల్లి డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న డిఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. పెద్దపూర్లో ఘనంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఎడ్ల పండ్ల ప్రదర్శనతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పల్లె ప్రగతి హరితహారంపై జిల్లా కలెక్టర్ సమీక్ష. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పట్టణం శంకర్గంజ్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసులకు విద్యుత్, ఎల్పీజీ గ్యాస్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణం మరియు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన వార్షిక పరీక్షలు. ఎంఈఓ సురేందర్ వెల్లడి.